హలో, వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ కర్రీతో లచ్చా పరోటా చేసుకోబోతున్నాం. అట్లా కావాల్సిన పదార్థాలు ఇగో 2 స్పూన్లు సూజీ రవ్వ అండి ఇది, అలాగే 1 స్పూను పంచదార, తగినంత సాల్ట్ వేసుకుందాం. మైదా అండి, సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి ముందుగా. అలాగే షుగర్ వేస్తున్నానండి, సూజీ వేస్తున్నాను, సూజీ రవ్వ, వాటర్ వేస్తున్నానండి, మైదా వేసుకున్నానండి. ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. 1/2 కిలో వరకు మైదా వేసాను నేను. ఇలాగా విస్కర్తో కలుపుకోండి ముందుకుంటా. ఇలాగా విస్కర్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకోవాలండి. చపాతీకి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదండి, చపాతీ కన్నా కొంచెం మెత్తగా ఉండాలి మనకి ఈ లచ్చా పరోటాకి. కలుపుతూ కలుపుతూ చూసుకొని వాటర్ వేసుకోండి, ఇలా చాలకపోతే మధ్య మధ్యలోన. సరే, ఈ ముద్దను ఇలా కలుపుకోవాలండి, ఇలాగా ఇంత మెత్తగా కలుపుకోవాలి. దీన్ని నానాలండి, ముద్ద 1/2 గంట వరకు నానిందంటే మనకి పరోటాలు మనం ఎలా సాధిస్తే అలా వస్తాయండి పరోటాలు. ఆయిల్ వేసుకుందామండి ముద్ద మీద, ఇలా ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఈ ముద్దని మళ్ళీ పేడిద్దామండి, ఇలా ఉంచి ప్రస్తుతానికి 1/2 గంట వరకు దీన్ని ఇలా ఉంచి అప్పుడు పీట మీద వేసి దీన్ని పేడించాలండి ముద్దని. అప్పుడు వాటర్ స్టైల్లో మనకి పరోటాలు వస్తాయి. ఒక క్లాత్ వేసైనా కప్పుకోవచ్చండి, లేదంటే ఇలాగా ర్యాపర్ ఉన్న దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలండి. లచ్చా పరోటాకి సైడ్ డిష్ చేసుకోబోతున్నానండి. పన్నీర్కి కావలసిన పదార్థాలు 2 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజ్ టమాటాలు 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి ఉల్లిగడ్డల్ని. అలాగే 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ ధనియాలండి. అలాగే 5 లవంగాలు, 1 చిన్న అనాసపువ్వు, 3 యాలకులు, 1 చిన్న చెక్క అండి. ఇప్పుడు పన్నీర్ని మనం వేపుకుందాం. పన్నీర్ వేపుకుంటేనే బాగుంటుందండి, వేపుకోకుండా మనం ఫ్రై చేసుకున్నామంటే అంత టేస్ట్ ఉండదు, విరిగిపోతుంది మనం కుక్ చేసినప్పుడు. పన్నీర్ని ఇలా వేయించుకోవాలండి. పన్నీర్ని వేయించుకున్నాము ఈ విధంగా. ఈ విధంగా వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని వేపాలి, ఇంకొంత నుంచి ఎక్కువ వేసుకోకూడదు. మనం మిరపకాయలు మసాలా వేపుకున్నామండి. అలాగే నేను 1/2 గంట ముందు జీడినూక, దోసపప్పు నానబెట్టుకున్నానండి. 2 స్పూన్లు జీడినూక, 1 స్పూన్ వేయించి దోసపప్పు నానబెట్టుకున్నానండి. ఇది కూడా వేసుకున్నాం. ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి వీటిని. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు పన్నీర్ కూర రెడీ చేసుకుందాం. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందామండి మనం. కారం వేసుకుందామండి. ఇప్పుడు ఈ ముద్దను దించుకోవాలండి అందులోకి. అప్పులో పచ్చివాసన పోయేంత వరకు ఈ ముద్దను వేపుకోవాలండి. ఇలా ఇది తగినంత సాల్ట్ వేసుకున్నామండి. ఇది కూర అంతా ఫ్రై అయ్యిందండి. పన్నీర్ ముక్కలు ములిగేంత వాటర్ వేసుకోవాలండి మనం.
ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కదండి ఉడికేటప్పుడు, అందుకు. మన పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. చూసులాగా థిక్గా గ్రేవీ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించుకుందామండి. మన పిండి కలుపుకొని అరగంట సేపు అయిందండి. నేను పిండి కలిపి చూసారా ఎలా సాగుతుందో, పిండి ఇలా సాగాలన్నమాట. పేట మీద వేసుకొని బాగా వేడించాలండి. ఇప్పుడు ఇది పెట్టండి. ఈ విధంగా మనం పిండిని మెత్తగా పాముకోవాలండి. ఇప్పుడు మనం పేట మీద పిండి చల్లుకొని ఇలా చపాతీ కర్రతో వీలైనంత పలచగా పాముకోవాలండి. దీన్ని మనం ఎంత పలచ పాముకుంటే మనకు అంత బాగా వస్తాయి పరోటా. రౌండ్ షేప్లో అక్కర్లేదండి, ఇట్లనే ఇలా పొడుగ్గా పాముకోవాలి, కొంచెం వెడల్పుగా పొడుగ్గాను. నెయ్యిని, నెయ్యి అయితే నెయ్యి లేదంటే లేకపోతే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి. ఇలాగా అప్లై చేసుకోవాలండి. ఇలాగా ఇదంతా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు పొరపొరలు పరోటా వస్తుందండి. దీన్ని నెమ్మదిగా ఇలాగా రోల్ చేసుకోవాలండి. నెమ్మదిగా చేసుకోవాలి రోల్ని, కొంచెం అంటుకుంటాయి. రోల్ చేసుకున్నాం చూసారా దీన్ని, ఇలాగా కొంచెం ఇలాగా సాగదీయాలండి. దీన్ని చూసారా ఎలా సాగుతుందో. అదే ఈ 3000కి కూడా ఇలా చుట్టుకోవాలండి దీన్ని. దీన్ని ఈ లాస్ట్లో ఉంటుంది కదండి ఇది, దీన్ని ఇలాగా లోనికి పెట్టుకోవాలండి. మన అరచేతో ఇలాగా దీంతో ప్రెస్ చేసుకోవాలండి, చపాతీ కర్రతో కాకుండా. ఈ విధంగా చేసుకున్నామండి లచ్చ పొరోటా. చూసారా ఈ విధంగా చేసుకున్నామండి. దానికి నెయ్యిని రాస్తున్నానండి నేను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. నెయ్యి రాసుకుంటున్నాను, రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోవడం చక్కగా కాలిందో. లచ్చ పొరోటా చూసారా ఎంత చక్కగా కాలిందో, రెండు వైపులు కాలింది కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. లచ్చ పొరోటా ఈ విధంగా చేసుకున్నాం కదా మనం, మళ్ళీ ఇలాగా ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. దీన్ని వేడిగుండేటప్పుడే ఇలాగా మనం వీటిని ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, లేయర్స్ లేయర్స్గా వస్తాయండి. ఇంకేం లేదు చూసారా ఇలా లేయర్స్ లేయర్స్గా వచ్చాయి. ఇలాగా లేయర్స్ లేయర్స్గా వస్తాయండి మనం ఇలా ప్రెస్ చేసుకుంటే. చూసారా పరోటాకి పన్నీర్ కర్రీ అండి ఇది.
ఇందాక చేసుకున్నాం కదండి, రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయండి. హోటల్ స్టైల్లో లచ్చా పొరోటా రెడీ అయింది. చూడండి ఎంత లేయర్స్ వస్తున్నాయో. హోటల్లోనే కాదు మనం ఇంట్లో కూడా చేసుకోగలం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ నొక్కండి, మన నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయి.